డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత గిరిజనుల సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులు కేటాయించి అమలు చేయాలని అప్పుడే అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న చేసిన సామర్థ్యకత ప్రభుత్వానికి ఉంటుందని అలా కాకుండా దళిత గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఓట్లు సీట్ల కోసం అంబేద్కర్ నామస్మరణ చేసి డ్రామాలాడుతూ దళిత గిరిజనుల్ని మోసం చేయడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కె మున్నయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓబయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలను తూతు మంత్రంగా జరిపించి దళిత గిరిజనులకు అన్యాయం చేయడం జగన్మోహన్ రెడ్డికి తగదని అన్నారు వెంటనే దళిత గిరిజనులకు న్యాయం చేసి సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వం పునరుద్ధరించి అంబేద్కర్ ఆశయాలపైన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు అన్ని ప్రజా ప్రతిపక్ష ప్రజా సంఘాలను కలుపుకొని దళిత గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై ఉద్యమం తీవ్రతరం చేస్తామని దళిత గిరిజనులకు ఎవరైతే పాటు పడతారు అప్పుడే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేవారు అవుతారు కదా కేవలం పూలమాలలు జయంతులు జరిగినంత మాత్రాన దళిత గిరిజనుల అభివృద్ధి చెందరని అన్నారు ఈ నిరసన కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య సిపిఐ రైతు సంఘ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు